హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను ఈరోజు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానా. డైరీ ఫామ్లకు ఎందుకు రావాలనుకుంటారు అనే విషయం పైన. ఒక శాతం యువకులే అనుకుంటారు, ఎందుకంటే పెద్ద మనుషులకు తెలుసు కాబట్టి వాళ్ళు బర్లకు ఎంత దూరం ఉండాలని అంత దూరం ఉంటారు. మనం మాత్రం దూరం ఉండము, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇంకోటి, మనం ఫస్ట్ రెండు విషయాలు అనుకుని వస్తామన్నా. ఒకటి, ఒకరి చేయి కింద మనం పనిచేయద్దు అని ఒకటి. రెండు, బర్రెల లాభం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుని వస్తాం. కానీ కరెక్టేనా? రెండు విషయాలు కరెక్టే అవి. కానీ ఇందులో ఒక చేయి కింద పనిచేయకపోవడం మంచిదే, ఎందుకంటే మనం ఒక సొంతంగా చేయాలనుకుంటున్నాం కాబట్టి, డెవలప్ కావాలనుకుంటున్నాం కాబట్టి అది ఒక విషయం, ఒక విధంగా మంచిది. కానీ దాంట్లో గిలాంక కొంచెం ప్రాబ్లం ఉందన్న, అది గిలా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు. ఇంకోటి, లాభాలు మస్తు ఉంటాయని చెప్పి వస్తాం కదా, దాని గురించి గిలాంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాభం ఎంత ఉంటుందో నష్టం గిలాంగా అట్లనే ఉంటుందన్న. ఒకవేళ నష్టపోయినాం అనుకో, అట్లనే నష్టపోతాము. లేదు లాభం పొందినాం అనుకో, మంచిగానే ఉంటుంది, డెవలప్ అవుతావు మంచిగా, నీకు అన్ని అనుభవం అవుతాయి, డైరీ ఫామ్ పెట్టగలుగుతావు నువ్వు ఇలాగా. అందులో మస్తు లాభాలు ఉంటాయి డైరీ ఫామ్లో మాత్రం. కానీ ఫస్ట్ అంటే ఇది మనకు తెలియాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మనం ఎట్లా డెవలప్ కావాలనేది తెలియాలి. మనం బయట ఏమనుకుంటామంటే పెట్టాలి, పాలు విండాలి అన్నట్లు అనుకొని వస్తాము. కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్ ఉంటుందన్న. నేను ఆ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఒకరి చేయి కింద పనిచేయొద్దు అన్నట్లు వస్తాం కాబట్టి ఇది పెట్టుకున్నది లాభమే. ఎందుకంటే ఎవరు మనని అనేటోళ్ళు ఉండరు, ఇది చేయి అది చేయి. ఇంకోటి, టైం మనం ఒక టైం సెట్ చేసుకున్నామంటే ఆ టైం పంట వచ్చి వీటికి మేతేస్తే చాలు, అవే తింటాయి, అవే మనకు టైం పండి పాలిస్తాయి. పాలిస్తాయి అంటే మనం టైంకి వచ్చి మనమే వండుకోవాలి. ఇంకోటి, అనుభవం లేని వ్యక్తులు అయితే అసలు ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న, ఎంత తిప్పలబడతారు అనేది. ఒకవేళ అనుభవం లేని వాళ్ళు ఎవరని ఉంటే మీకు, మీరు ఫస్ట్ అనుభవించిన బాధ నేను, ఎందుకంటే నేను అనుభవించిన, నేను 15-20 రోజులు నాకు చేతులు పనిచేయలేవు, అంత ఘోరంగా నొప్పులేస్తాయి. ఇంకొంతమంది ఏమంటారంటే ఇందులో కొంచెం నష్టం ఇలా ఉంటుందన్న మనకు, ఎందుకంటే కొంతమంది పక్షవాతం వస్తుందని ఇలా చెప్తారు. నాకు అది ఎంతవరకు నిజమో అవద్దమో నాకైతే తెలియదు, ఎందుకంటే పాలు విండి విండి నరాలు పట్టేసాయి అని చెప్తారు. కానీ అదంతా ఏమో అన్న ఇక అది తెలియదు, ఎందుకంటే కొంతమంది బస్ రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక అదొకటి ఇలా కొంచెం మైనసే. ఇక లాభాలు అంటావా, ఇక మనకు పాలు అమ్మేది తెలియాలన్న ఒకటి. పాలు, మన పాలను మనమే అమ్ముకుంటే మనకు లాభం ఉంటుంది ఖచ్చితంగా. ఇక లేదంటే లాస్, మనం కొంచెం లాస్ పోవాల్సి వస్తుంది, ఎందుకంటే బూత్లో పోసినామనుకో వాళ్ళు 60 రూపాయలకు అట్లా తీసుకుంటారు. మనం బయట పోసుకొని మంచి పాలు పోస్తే 80 రూపాయలైనా సరే అది ఇస్తారన్న మనకు. ఇక లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోటి, బర్లను కరెక్ట్ టైం కట్టియాల్సి ఉంటుంది, కట్టియాలి లేదంటే అది ఇలాగ మన క్లాసే. తెలియక మనం ఏం చేస్తామంటే అవన్నీ ఏం తెలియక మనము వాటిని కట్టియ్యాము, ఏం చేయం, పాలు పిండుకున్నాడు ఒకటే చూస్తాము, అదొక క్లాస్ అవుతుంది. ఎందుకంటే తెలియక ఇదంతా ఇందులో ఉండే నష్టం, ఏమంటారు నష్ట లాభాలు అనేవి రెండు ఉంటాయని ఇలా చూసుకొని చేసుకుంటే మాత్రం లాభం ఉంటుంది. ఒకరి చేయి కింద మనం పనిచేయదని వస్తాం, కానీ దీడ మాత్రం అన్న, ఆడ మనం ఒకరి చేయి కింద పనిచేసి ఎంతసేపు చేసామో తెలియదు. కానీ వీటి దగ్గర మాత్రం కుదిరితే 20 అవర్స్ ఇలా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అట్లుంటుంది పని. 20 అవర్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మొత్తం వీటి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనకు సేఫ్టీ ఉన్న, వీటికి సేఫ్టీ ఉందన్న సేపు మనం మెయినే ఉండాలి. మీకు అంత టైం మాత్రం మనం ఎక్కడ తిరిగినా ఏం కాదు, అవి మనని ఏమనేవి. కానీ మేత లేని మనకు లాభం కావాలి, లాభం కావాలంటే అది రాదు కదన్న. ఇప్పుడు చూడండి, ఎండాకాలంలో అసలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, ఎండలకు అసలు ఇక చెప్పలేనంత ఘోరంగా ఉంటుంది అన్న. ఇగో టైం ఇప్పుడు 5:30 అవుతుంది, ఎండ చూడండి ఏ లెక్క కొడుతుందో. ఇక ఎండకు మీరు ఎట్లా చేస్తారనేది మీరు ఆలోచించుకోండి ఫస్ట్. హలే హరీ హలే, ఓపిక ఉండదు అసలు, ఒక రేంజ్ ఇలా అలసిపోతాం మనము, అలసిపోవడం ఉంటుంది. వానాకాలంలో ఒక తీరు ఉంటుంది, వానాకాలం మొత్తం ఇక చెప్పనిక రాదు, ఇక ఘోరంగా ఉంటుంది. వర్షాకాలము పొద్దున వాన పడ్డా వానలు వచ్చి పాలు పిండుకొని పోవాలి, పెండ అదంతా ఘోరంగా ఉంటుంది. మేత అట్టనే పోయాలి, ఎందుకంటే
ఒకరు తానికి పనికిపోతే, సపోజ్ ఇప్పుడు ఏమైనా ఆఫీస్లో పనికిపోయినామంట, పొద్దుగాల 8 గంటలకు ఆఫీస్లో కూర్చుంటే పొద్దుకి మళ్ళీ ఏదో టైం వచ్చేస్తాం, వర్షంలో వచ్చినా ఒక జీరో సేపులో వచ్చు, అంటే ఒక గంట సేపు వర్షంలో తడిసినా తడుస్తాం. కానీ ఈడ అట్లుండదు కదా, ఇప్పుడు ఎండాకాలం ఏమో మొత్తం ఎండలనే పని చేయాలి. మొత్తం ఎండల అంటే ఇప్పుడు మేపినేమనుకో, ఇక ఎండలు అవిటి సరితేనే ఉండాలి, ఇంకోటి ఎండల 11 గంటలకు అంటే 11 గంటలకు ఒకసారి రావాలి, ఆవిడకి నీళ్ళు తాపడానికి అది ఇది ఉంటుంది, అలసిపోతాం అన్నమాట. రెండు ఉంటాయన్న, లాభం ఉంటుంది నష్టం ఉంటుంది. కొద్దిగా కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం ఆలోచించరండి అన్న. ఇంకోటి, 2 బర్లు తెచ్చి లాభం రావాలంటే రాదన్న, 2 బర్లు కాకుండా కొంచెం ఎక్కువ తెచ్చి చేసే లాభం ఉంటుందని నా ఆలోచన. చేసేవాళ్ళు మాత్రం జర ఓపికతో చేసే మాత్రం లాభం 100% లాభాలే ఉంటాయి, నష్టాలు మాత్రం ఉండవు. టైం పొట్టి వీటిని కట్టియాలి, కట్టించుకుంటే మనకు లాభమే. పాలు మనం అమ్ముకోవాలి. 2, మేత ఇలా దగ్గరనే చూసుకోండి అన్న, తిప్పాల కాదు, ఏ కాలమైనా సరే తిప్పాల కాకుండా ఉంటుంది. కానీ ఓపిక అన్న మెయిన్, ఓపికతోనే ప్రతి పని. ఇక పెళ్ళిళ్ళు ఇవన్నీ అయితే ఇక విడిచిపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.